ఓకే, థ్యాంక్ యూ ఈశ్వర్. ఇదే అంశానికి సంబంధించి అయ్యార్ సార్ మరలా లైన్లోకి వచ్చారు. సార్ సార్ అది కట్ అయింది సార్. సార్ సార్ ఏం లేదు సార్, జనసేన కమ్యూనిస్ట్ పార్టీల పొత్తు సీట్ల సర్దుబాటు పెద్ద కష్టసాధ్యమైన పని నేను అనుకోవట్లేదండి. ఎస్ సార్, ఎందుకంటే వాళ్ళకి ఎవరికైనా సింగిల్ పార్టీగా ఉన్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రి కావాలి అంటే అసెంబ్లీలో పూర్తి మెజారిటీ రావాలి. మెజారిటీ రావాలంటే కనీసం మరి 50% రావాలి. 50% రావాలి, 145 సీట్లు ఆయనకు వస్తాయి కదా. ఇప్పుడు 145 సీట్లు కంటెస్ట్ చేస్తున్నప్పుడు నిజంగా ఆయనకి ప్రజాదరణ కనుక బాగా ప్రబలంగా ఉంటే పెద్ద కష్టం కాదు మెజారిటీ తెచ్చుకోవటం. అందువల్ల ఆయనకి పెద్ద అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు కమ్యూనిస్ట్ పార్టీకి 30 సీట్లు ఇవ్వడానికి. సో అట్ ది సేమ్ టైం కమ్యూనిస్ట్ పార్టీలకు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి పెట్టినా కూడా అంతకన్నా ఎక్కువ తీసుకుని వాళ్ళు చేయగలిగింది లేదు. అలాగే ప్రాక్టికల్ గా ఆలోచించే వాళ్ళు ఉభయకి పెద్ద ఇబ్బంది పడాల్సిన, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అడిగి ఎక్కువ దాని మీద కొట్టుకుంటే కూడా ప్రజలు మెచ్చరు. ఏదో బలం ఉండి పార్టీ గ్యారంటీగా పవర్లోకి వస్తుంది లేదా ఇంకోటి వస్తుంది అనేటువంటి అంచనాలు అది ఎక్కువగా ఉన్నటువంటి పార్టీల్లో టికెట్ల కోసం కొట్లాటలు అయ్యి జరిగితే జనం పెద్ద ఇది కాదు. కానీ బట్ ఇక్కడ ఈ పార్టీల మధ్య కూడా అట్లాంటివి జరిగితే ఏంటంటే అది మరింత అలసరయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల అవకాశం తక్కువ అని అనుకుంటున్నా. బట్ మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే సరైన క్యాండిడేట్లను సెలెక్ట్ చేసుకోవటము, క్యాంపెయిన్ చేయగలగటము, జనంలోకి తీసుకెళ్లటము, ముఖ్యంగా థర్డ్ ఆల్టర్నేటివ్ తృతీయ ప్రత్యామ్నాయము ఆంధ్రప్రదేశ్ లో అవసరము, మార్పు అవసరము, ముఖ్యమంత్రి మార్పు అవసరము. వాళ్ళిద్దరు కాదు, ఇదిగో పవన్ కళ్యాణ్ మూడవ వ్యక్తి తృతీయ ప్రత్యామ్నాయము. ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు అవసరమైన వ్యక్తి ఈయన. ఈ పార్టీ లక్షణాలు ఇవి, ఆయన లక్షణాలు ఇవి, ఆయన సిద్ధాంతాలు ఇవి, ఆయన వ్యక్తిత్వం ఇది. కాబట్టి ప్రజలు నమ్మి ఓటేయాలి. ఓటేయాలంటే తగినన్ని సీట్లు ఉన్నాయి. అల్టిమేట్ గా ఆ సీట్లు గెలవాలంటే పవన్ కళ్యాణే వాళ్ళకి బలము. బట్ అట్ ది సేమ్ టైం ఎంత బలం ఉన్నా ఏదన్నా కూడా స్వీప్ వచ్చే పరిస్థితులు అయితే మనకు కనబట్టలేదు. ఒక వేవ్ వస్తే తప్ప ఇట్లాంటి లాభం లేదు. ఎవరి క్యాండిడేట్ అయినా గెలిచే పరిస్థితి లేదు. గట్టి క్యాండిడేట్ పెడితేనే గెలిస్తే గెలవడం కష్టం అనుకున్న పరిస్థితుల్లో ఎవరిని పెడితే వాళ్ళు గాలి కొట్టుకొచ్చే పరిస్థితి ఎక్కడ ఉంది? అవును సార్, ఉండదు కదా. పవన్ కళ్యాణ్ ఎంత అనుకున్నా కూడా, మన ఎంత ప్రజాదరణ ఉందనుకున్నా, యూత్ క్రేజ్ ఉందనుకున్నా కూడా, ఈ స్టిల్ ఒక బరిలోకి గట్టిగా నిలబడటం, ఎంతవరకు నిలబడాలి అనేది వల్ల ఇప్పటికి కూడా జనంలో స్పష్టమైనటువంటి నమ్మకం లేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోవటము అది పెద్ద కష్టం కాదు. క్యాండిడేట్స్ ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఆ పర్టికులర్ నియోజకవర్గంలో ఉన్న స్టాండింగ్ ఏమిటి, వాళ్ళ ప్రత్యేకత ఏమిటి, హౌ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ క్యాండిడేట్స్, ఏమి రాజకీయం ఇస్తాడు, వాళ్ళు ఎంతమందికి తెలుసు, వాళ్ళ జనాల్లో ఆయనకి ఆయన మీద ఎట్లాంటి అభిప్రాయం ఉంది, అవతల ఉన్న ఇద్దరు క్యాండిడేట్లు కాదండి ఇతను ఎందుకు ఎన్నుకోవాలి, వాళ్ళిద్దరికున్న శక్తియుక్తులు కానీ లేకపోతే కుయుక్తులు కానీ ఏదైనా రాజకీయ కుయుక్తులు కానీ వీటన్నిటిని ఎదుర్కోగల సత్తా ఈ క్యాండిడేట్లు కొత్త క్యాండిడేట్లకు ఉందా? ఆవేశం ఉన్న వీయుంటే లాభం లేదు కదా. ఆలోచన కొంచెం ప్లానింగ్ కూడా ఉండాలా. సో కాబట్టి అది ఎంతవరకు ఇది అసలు ఇష్యూ. జనసేన కమ్యూనిస్ట్ పార్టీల మధ్య ప్రధానమైన సమస్య నేనేమనుకుంటున్నానంటే క్యాండిడేట్స్ ని సీట్లు షేరింగ్ అనేది పెద్ద కష్టంగా అదే ఒకటి రెండు విషయాల్లో తప్ప. ఇది ప్రిస్టేజ్ చెప్తున్న విజయవాడ వెస్ట్, ఇట్స్ మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఇది మాస్కో. బట్ మాస్కోలోనే మా కాల్ లేకపోతే అలాగే అనుకుంటారు. పార్టీ హెడ్ క్వార్టర్స్ కూడా అక్కడే ఉన్నాయి కదా. విజయవాడ అంటే ఒకప్పుడు ఏముంది, పాత రోజుల్లో ఒక సామెత ఉండేది, మాస్కోలో వర్షం పడితే విజయవాడ గొడుగులు పడతారు కమ్యూనిస్టులు ఎగతాడు చేసేవారు కాంగ్రెస్ వాళ్ళు. అంత బలమైనటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమం, కమ్యూనిస్టుల ప్రభావం ఉన్నటువంటి విజయవాడలో ఇవాళ ఒక సీటు లేకుండా ఏ పార్టీ ఉండడానికి ఇష్టపడదు. సో ఇంత చేసి మేము దీనికోసం అనేది ఫీలింగ్ వస్తుంది వీళ్ళ నాయకుల్లో కాకపోయినా కార్యకర్తల్లో కూడా వస్తుంది. అందులో విజయవాడ విషయంలో కొంచెం పేచి ఉంటుంది, దాన్ని అటు ఇటు పరిష్కారం చేసుకోవచ్చు. విజయవాడ వన్ టౌన్ లో ఏంటంటే నగరాలు ముస్లింలు వీళ్ళు ఎక్కువ ఉన్నారండి. నగరాలు ఎక్కువ ఫ్యామిలీస్ అయ్యండి అవే అనుకుంటాను. పొద్దున చిన్న కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అయితే వీళ్ళంతా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు మహేష్ అని అతను కూడా బహుశా అదే కులానికి చెందిన వాడు అయ్యి ఉంటాడు. అవును సార్, అవును. నగరాలు ఎక్కువ ఉన్నారు విజయవాడ వెస్ట్ లో. సో అది ఆయన అందుకని పట్టుబడుతుంటాడు. అవకాశం మళ్ళీ మళ్ళీ రాకపోతుంది కాబట్టి ఆయన వదిలిపెట్టాడు. బట్ ఐ థింక్ అల్టిమేట్ గా వదలక తప్పదనుకుంటాను నేను. పవన్ కళ్యాణ్ విజయవాడ వెస్ట్ కమ్యూనిస్ట్ పార్టీలకు వదలక తప్పదనుకుంటున్నాను నేను. ఎందుకంటే రామకృష్ణ కూడా ప్రిస్టేజియస్ ఇష్యూ. అవును సార్, ఆయన మొదటి నుంచి ఈ పొత్తుకి మొదటి నుంచి కూడా తాపత్రయపడ్డవాడు రామకృష్ణే. అవును. సో రామకృష్ణ విజయవాడ వెస్ట్ వదిలిపోయిన పార్టీలు సమాధానం చెప్పుకోవాలి కదా. అవును.
అందువల్ల అది ఐ థింక్ అల్టిమేట్లీ పవన్ కళ్యాణ్ హ్యాస్ టు రిలెంట్ అనుకుంటున్నారు. మరి లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలో వదులుకుంటే మరి మనం చెప్పలేము మరి ఎవరికెంత వాళ్ళు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక నామను పట్టుకొని ఈదాలని చూస్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీలు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ కాదంటే వాళ్ళు చేయగలిగింది ఏం లేదనుకోండి. డెఫినెట్ గా ఐ థింక్ పరస్పరం గౌరవించుకునే పద్ధతిలో ఒక రాజీ పడతారని అనుకుంటున్నా. అందువల్ల పవన్ కళ్యాణ్ కమ్యూనిస్ట్ పార్టీల పూర్తి అనే దాంట్లో పెద్ద ఇది లేదు. మరి క్యాండిడేట్లు ఎవరు, ఎంతవరకు కంటెస్ట్లు నిలవగలరు, ప్రచారం ఎంతవరకు ఊపు తీసుకురాగలరు, ఎంతవరకు ప్రత్యామ్నాయంగా దాన్ని నిలపగలరు, దానికి ఈ అభ్యర్థులు ఎంతవరకు దోహదం చేయగలరు. పవన్ కళ్యాణ్ ఒక్కడే ఎన్ని చూడడం జరగండి, ఎంతకంటే జరిగే టైం ఎక్కువ లేదు, కూడా రెండు మూడు వారాలు ఉంది. సో కాబట్టి అది దాని పెద్ద హెక్టిక్ టాస్క్ ఆయన. సో అంటే ఒక్క విషయం మాత్రం చెప్పుకోవాలి, మొన్న మనం మాట్లాడుకున్నప్పుడు సర్పంచ్ వెంటనే ఎన్నికల ప్రకటన చెప్పడం మాట అనుకున్నాం. మేజర్ ప్రాబ్లం మరి పవన్ కళ్యాణ్ రెడీ కాలేదు, ఆయన ఎప్పుడు క్యాండిడేట్ సెలెక్ట్ పెట్టుకుంటాడు, ఎట్లా చేస్తాడు ఏంటో అనుకున్నాం కదా. బట్ ఈ రైట్ అన్నది ది జాబ్. అంటే ఇద్దరు అనౌన్స్ చేశాడు, మళ్ళీ ఇప్పుడు 32-35 అనౌన్స్ చేయబోతున్నాడు. ఇప్పుడు క్యాండిడేట్ మొత్తం నంబర్ కూడా క్లారిటీ వచ్చింది కాబట్టి ఎక్కడెక్కడ క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకుంటూ పోతాడు ఆయన. సో ఆయనకి బయట వేళలాగా ఇద్దరు ముగ్గురు నలుగురు క్యాండిడేట్లు పోటీ పడి నువ్వు ఇస్తావా నేను అవతల పార్టీకి వెళ్ళా, నువ్వు ఇస్తావా నేను అవతల పార్టీకి వెళ్ళాలని వేధించే పరిస్థితి ఇక్కడ ఉందని నేను అనుకోను. సో దట్ వే ఇట్ ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్ బట్ హౌ టు చూజ్ ద రైట్ క్యాండిడేట్, హౌ టు స్టాండ్ ఇన్ ది కంటెస్ట్ అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ పవన్ కళ్యాణ్ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ. సార్ అట్లాగే ఇప్పుడు ఎట్లా కృష్ణా జిల్లా దగ్గరికి వచ్చాం కాబట్టి సార్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మొన్న ఇటీవల జయరమేష్ గారు విజయవాడ పార్లమెంట్ నుంచి కంటెస్ట్ చేస్తారనుకున్నారు, అనుకోకుండా నిన్నటించి పీవీపీ గారి పేరు ఫైనల్ అయిపోయింది. రేపు పీవీపీ గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరబోతున్నారు, రేపు విజయవాడ నుంచి పీవీపీ కంటెస్ట్ చేయబోతున్నారని చెప్తున్నారు. అట్లాగే నిన్న రాత్రి లగడపాటి రాజగోపాల్ వంగవీటి రాధాను తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గర సమావేశమైన తర్వాత ఏదైతే మచిలీపట్నానికి సంబంధించి ఇప్పుడే కొనకళ నారాయణ ఇప్పటికే ఎంపీగా ఉన్నారు, వారిని పెడన పంపించి పెడన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేపించి మచిలీపట్నం ఎంపీగా వంగవీటి రాధాను కంటెస్ట్ చేయించాలి అనేటువంటి ఒక ఆలోచన చేసినట్టుగా సమాచారం అందుతూ ఉంది. ఇది దాదాపు ఫైనల్ అయిపోతుంది అనేటువంటి సమాచారం ఏంటి సార్? దీని పరిణామాలు కృష్ణా జిల్లాలో ఎటువంటి పరిణామాలు రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? రమేష్ గారు నిజంగానే నేను కొంచెం ఎక్కువ ఆశ్చర్యపోలా మీరు చెప్పింది వినడానికి. ఎందుకంటే రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో లేకపోతే మొదటి నుంచి ఆయన దగ్గుబాటి లేదా హరికృష్ణ వీళ్ళతో క్లోజ్ గా ఉండేవాడు కాబట్టి చంద్రబాబు మీద ఎప్పుడు ఆయన సదాభిప్రాయం లేదు. ఆ కోపంతో కానీ దగ్గుబాటి వాళ్ళు వెళ్తే వాళ్ళు కానీ మొత్తానికి ఆయన వెళ్ళాడు అనుకోండి, వెళ్ళిన తర్వాత విజయవాడ ఎంపీ సీట్కి ఆయన ఇస్తారు ఆయన కంటెస్ట్ చేస్తాను లేదు నాకు ఎందుకు ఎక్కడో మూల డౌట్ ఉంది అన్నారు సార్ మీరు. అంటే ఆ డౌట్ ఉంది ఎంతవరకు నిలబడ్డు నన్ను అడిగితే నేను ఆయన మిత్రుడికి ఒక మాట చెప్పదలుచుకున్నా. ఏంటంటే రమేష్ గారు నాకు చాలా కాలంగా మిత్రుడు, బట్ ఒక మాట చెప్పదలుచుకున్నా ఆయన కనుక పెద్దవాడ సీట్ ఇవ్వకుండా కొట్లూరు ప్రసాద్ గారే మీకు చెప్పేది. అవును సార్, అవును సార్. మొట్టమొదట ఆయన యొక్క ఆ రోజు హైదరాబాద్ లో పెట్టి అనౌన్స్ చేసినప్పుడు కొట్లూరు ప్రసాద్ గారే వెనక తెర వెనుక ఏర్పాట్లు కదా అప్పుడు. అవును సార్, అవును. సో అప్పుడే విజయవాడ సీట్ అడిగారన్నారు, ఇవ్వలేదు టీడీపీ అని కొంత అలిగారు అది ఇది అన్నారు అనుకోండి. బట్ ఇప్పుడు కొట్లూరు ప్రసాద్ గారికి ఇస్తే రమేష్ గారి ఎత్తున పాలు పోసినట్టే అని అనుకుంటున్నా. ఎందుకని సార్? ఎందుకని నా వ్యక్తిగత ఉద్దేశం, ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి కంటెస్ట్ చేశాడు ఆయన విజయవాడలో. విజయవాడలో కంటెస్ట్ చేశాడు, రమేష్ గారి టెంపర్మెంట్ సరిపోదండి నా ఉద్దేశం. రాజకీయాల్లో పాపం అంటే జనం దగ్గరికి వెళ్ళి అది అడిగితే హే పోవా ఏంటి అన్నట్టు మాట్లాడతాడు ఆయన. అంటే ప్లేన్ గా మాట్లాడతాడు, ఏమి దాచుకోకుండా మాట్లాడతాడు. ఇది బిజినెస్ మన్ పర్టికులర్ ఇస్ అ బిగ్ బిజినెస్. ఒకప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన బిజినెస్ మన్ ఆంధ్రప్రదేశ్ లో. అవును. సో అలాంటి వ్యాపారం నడిపిన వాడు సరే తెలుగుదేశం ఎన్టీ రామారావు అంటే అభిమానం అది ఉంది, ఆయన ఇల్లు కొన్నాడు, ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది ఎన్టీఆర్ తోటి ఫ్యామిలీ తోటి, అందులో డౌట్ లేదు. కాకపోతే చంద్రబాబు దగ్గరికి వచ్చినట్టు ఆయన ముందు నుంచి ఆపోజిట్ క్యాంప్ ఆయన. సో కాబట్టి ఆ కోపంతో ఆయన జగన్ దగ్గర చేయడాడు కానీ బట్ విజయవాడ కంటెస్ట్ చేయడానికి అంటే మాత్రం నేను ఎందుకో ఇదిగా ఉంది. బట్ ఆయన నిజంగా ఆయన్ని కాదని పొట్లూరు ప్రసాద్ గారికి ఇస్తే ఆయన దానికి అలిగి మళ్ళా వైఎస్ఆర్సీపీ నుంచి మారేసే పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను.
ఇది మచిలీపట్నం సార్. ఏంటి కొనకల్ నారాయణ గారిని నారాయణ గుడ్డి క్యాండిడేట్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన కట్టేసేస్తారంటే ఆయనకి ఇవ్వడం బెటర్ అని నేను అనుకుంటున్నా. ఒకటి, రెండవది నారాయణ గారు లేదంటే నాకు అంత ఓపిక లేదు. ఈ కాలంలో ఈ డబ్బు ఈ గొడవ ఇంత చేస్తున్నా నేను, ఎందుకంటే అసెంబ్లీకి పోటీ చేసినా ఇక్కడే ఉంటారండి, ఎదువాళ్ళు అయిపోయారు, ఆరోగ్యం బాగోట్లేదు అని ఏదన్నా అనుకుంటే అప్పుడు పెడనకు పంపించేసి ఇది పెడితే పర్వాలేదు. బట్ రాధాకృష్ణ బందర్ క్యాండిడేట్ అంటే ఒకటే, కమ్యూనిటీ పరంగా ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే దట్ ఈస్ ది బెస్ట్ కాన్స్టిట్యూన్సీ అనుకోండి. ఇది ప్రిడామినెంట్లీ కాపు కాన్స్టిట్యూన్సీ అది యాక్చువల్ గా. ఇంకా అవనిగడ్డ గారి బందర్ గారి చుట్టుపక్కల పావన్ గారి ఇవన్నీ కూడా కాన్స్టిట్యూన్సీ, చుట్టూ ఉండే కాన్స్టిట్యూన్సీలో ప్రిడామినెంట్లీ కాపు కాన్స్టిట్యూన్సీ అది. బట్ మత్స్యకారులు కూడా తగినంత మంది ఉన్నారు, చేనేత వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు అక్కడ. సో అప్పుడు అంటే కబ్బాస్ కూడా కంటెస్ట్ చేసి గెలిచారు అక్కడ, వెళ్ళలేదని కాదు, గుడివాడు ఉండేది ఒకప్పుడు అనుకుంటా. బట్ అయినప్పటికి కూడా రాధాకృష్ణ మరి ఎంతవరకు సరిపోతాడనేది మనం కొంచెం ఇప్పుడు బట్టి పెట్టుకోవాలా. ఎందుకంటే రాధాకృష్ణ అసెంబ్లీకి కంటెస్ట్ చేయటమే ఇబ్బందిగా ఉందనుకున్న పరిస్థితుల్లో మేనేజ్మెంట్ చెప్తున్నా, పోల్ మేనేజ్మెంట్ విషయంలో ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ 7 సెగ్మెంట్స్ ని ఆయన సంభాళించుకు రావాలంటే ఆయనకి సపోర్ట్ సిస్టమ్ లేకపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నా. మరి లగడపాటి రాజగోపాల్ గారు ఉన్నారు కాబట్టి మరి ఆయన నిలబడి ఏమన్నా చేస్తే వేరే విషయం అని చెప్పలేదు. డెఫినెట్లీ రాధాకృష్ణ మీకు సపోర్ట్ సిస్టమ్ అని నేను అనుకుంటున్నానండి. ఒకవేళ ఆయన గారు అక్కడ పెట్టదలుచుకుంటే, ఎందుకంటే ఎమ్మెల్సీ ఇస్తాడు వెనకుండా ఉంటే పోయేదైనా, మరి వీళ్ళకి కూడా క్యాండిడేట్ దొరకలేదేమో, నారాయణ గారు పెడితే వేరే క్యాండిడేట్ దొరకలేదేమో తెలియదు అక్కడ. బట్ రాధాకృష్ణ బెటర్ క్యాండిడేట్ అంటే డెఫినెట్లీ కమ్యూనిటీ పరంగా చూసినప్పుడు ఇది బిగ్ చాయిస్. విజయవాడలో ఉన్న టెన్షన్స్, క్యాస్ట్ పరమైనటువంటి క్లాషెస్ వగైరాల నేపథ్యంలో చూసినప్పుడు రాధాకృష్ణ ఇది బిగ్ క్యాచ్ ఫర్ టీడీపీ డెఫినెట్ గా అండి. కాకపోతే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది టీడీపీకి అనేది కూడా ఒక పాయింట్. సో మీరు ఒక విషయం చెప్పాలి వంశీ గారు, జనరేషన్ మారేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ దేశ పాలిటిక్స్ ఎక్కడైనా అలాగే జరుగుతుంది, బట్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని చిత్రాలు జరుగుతున్నాయండి. తరాలు మారేటప్పటికీ చిత్ర విచిత్రమైనటువంటి మార్పులు, పార్టీ మార్పులు జరుగుతూ ఉన్నాయి. అంటే నేను ఎవరికి అనుకూలంగా వ్యతిరేకంగా చెప్తున్నాను, ఆ పార్టీ ఈ పార్టీ ఆ వ్యక్తి ఈ వ్యక్తి గురించి కాదు నేను చెప్పేది. పార్టీలు మారటము, పరిస్థితులు మారటము, రాష్ట్రం విడిపోవటము, కాంగ్రెస్ పార్టీ వెనకబడి పోవటము, వైఎస్ఆర్ సిపి తెర మీదకి రావటము, వైఎస్ఆర్ సిపి మళ్ళా అంటే రాజశేఖర రెడ్డి గారి హయాం పోయి జగన్మోహన్ రెడ్డి గారి హయాం రావటము, కాంగ్రెస్ పోయి టీడీపీ పెద్ద చిత్రం ఏదైనా కాంగ్రెస్ తెర మీదకి రావటం. ఇప్పుడు కోట్ల ఫ్యామిలీ టీడీపీలోకి వస్తుందని ఎప్పుడన్నా అనుకున్నామండి? అవును సార్. గౌరవ చరిత వెంకటరెడ్డి అసలు టీడీపీలో రావటం అనేది ఊహించగలవండి? అవును అవును సార్. అంటే దాంట్లో ఒక చిన్న ఇది డౌట్ సార్. సార్ ఓవరాల్ గా అంటే సార్ ఇక్కడ ఒక చిన్న ఏంటంటే, ఎవరు కూడా ఇంతవరకు దాన్ని పూర్తి స్థాయిలో గమనించినటువంటి పరిస్థితి లేదు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి గత 3 నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు. మీరు అన్నట్టుగా కోట్ల కేఈ కుటుంబం తెలుగుదేశం పార్టీలోనే ఉంది, అట్లాగే దేవినేని వంగవీటి కుటుంబం తెలుగుదేశంలోనే ఉంది, గొట్టిపాటి కరణం కుటుంబం తెలుగుదేశంలోనే ఉంది, అట్లాగే రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశంలోనే ఉన్నారు, అటుపోతే విజయనగరం పోతే అశోక్ గజపతిరాజు, సుజయ్ కృష్ణరంగారావు తెలుగుదేశంలోనే ఉన్నారు. అసలు ఉత్తర ధ్రువ నక్షత్రాలలో ఎప్పుడు యుద్ధాలు నడిచి, ఎప్పుడు పోరాటాలు నడిచి, ఎప్పుడు అసలు ఒక ఫ్యాక్షనిజం లేదా ఒక ఫైటింగ్ ఉండేటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ వచ్చి తెలుగుదేశం పార్టీ ఏదో చక్కగా కుదిరినట్టుగా చూసుకొని పోవటం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది సార్, చాలా చూస్తే దగ్గరగా. అదేనండి, మనం చాలా ఎమోషనల్ గా ఆలోచిస్తుంటాం ఒక్కోసారి. అది పొలిటీషియన్స్, పాలిటిక్స్, పొలిటికల్ పార్టీస్ ఇక అంత ఎమోషన్స్ లేవండి, చాలా సింపతిగా గా ఆలోచిస్తారు ఏది మంచి ఏది కాదని. అందుకని రాధాకృష్ణ ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సర్ప్రైజెస్ అండి. అది జగన్మోహన్ రెడ్డి గారికి అతని టైప్ ఆఫ్ డీలింగ్ తప్పు పట్టాలా, లేకపోతే రాధాకృష్ణ ఇనేబిలిటీ టు ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ అనుకోవాలా, లేకపోతే తెలుగుదేశం పార్టీ
ఇది అవకాశం దొరికింది కదా అని తీసుకుందా అనేటువంటి ఒక అవకాశవాదం కింద అనుకోవాలి మరి ఏదన్నా అనుకోండి. బట్ పాయింట్ ఏంటంటే ఇట్లా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. తరాలు మారేటప్పటికి ఆ ఫీలింగ్స్ కూడా పోయింది అంటే విజయవాడ గానీ ఇంకో తోట గానీ ఇప్పుడు ఎట్లాంటి ఫీలింగ్స్ ఉంటే అవన్నీ పోయింది. ఇప్పుడు వంగవీర రాధా నిన్న కొడాలి నాని కలిశాడు, ఇవాళ చంద్రబాబు కలిశాడు. అవును అదే కొడాలి స్నేహితుడు దగ్గర కలిశారన్న ఎక్కడికక్కడ విపరీతమైనటువంటి స్ట్రాటజీస్, స్నేహాలు, రాజకీయాలు దేనికి దానికే దేనికి దానికే చెప్పకుండా ఎప్పుడు ఎవరికి విధేయులో ఎవరు ఎప్పుడు ఎటు వెళ్తారో తెలియని పరిస్థితి ఉంది. బట్ ఉత్తర దక్షిణ ధ్రువాలు అనుకున్న వాళ్ళు కూడా కలిపేటువంటి గొప్పతనం రాజకీయాలుగా ఉందని అనిపిస్తుంది. ఓకే సార్.